మిటివీ కథనం అధికారంలో కదలిక తీసుకొచ్చింది. జగదేపూర్ మండలం బిజీ వెంకటాపూర్ ప్రాథమిక పాఠశాలకు అన్ని వసతులు కల్పిస్తామని గడావో ఎస్టీ హనుమంతరావు స్పష్టం చేశారు. పాఠశాలకు పలు వసతులు కల్పించాలని మిటివీ ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేసింది. సమస్యను వెలుగులోకి తెచ్చిన మిటివీని అధికారులు ప్రత్యేకంగా అభినందించారు. మీటీవీ కథనానికి అధికారులు స్పందించారు. జగదేవ్పూర్ మండలం బీజీ వెంకటాపూర్ ప్రాథమిక పాఠశాలకు అన్ని వసతులు కల్పిస్తామన్నారు గడా ఓఎస్డీ హనుమంతరావు. పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలని మీటీవీ ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేసింది. దీనిపై స్పందించిన హనుమంతరావు పాఠశాలకు అన్ని వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో పాఠశాలను ఎంపీడీఓ పట్టాభి రామారావు, ఎంఈఓ ఉదయభాస్కర్ రెడ్డి సందర్శించారు. సమస్యలపై ఆరా తీశారు. పాఠశాలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. దీంతో విద్యార్థులు, గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. కాగా ఈ ఏడాది మూసివేసే స్థితిలో ఉన్న ఈ పాఠశాలను గ్రామస్తులంతా ఏకమై కాపాడుకున్నారు. అయితే ఇక్కడి విద్యార్థులకు పుస్తకాలు, దుస్తులు ఇంకా ఇవ్వలేదు. అదేవిధంగా ఫర్నిచర్, త్రాగునీరు సహా పలు మౌలిక వసతులు కల్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా ఇద్దరు ఉపాధ్యాయులను నియమించాలని కోరారు. ఇదంతా వివరిస్తూ మీటీవీ ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేసింది. దీనిపై స్పందించిన అధికారులు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మీటీవీని ప్రత్యేకంగా అభినందించారు. వచ్చినటువంటి వార్త కథనాన్ని బేస్ గా చేసుకుని 62 మందికి తీసుకొచ్చేసి ఒక అద్భుతమైనటువంటి పాఠశాలగా రూపుదిద్దించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మ్యూనిసిపాలిటీకి అందరికి ధన్యవాదాలు. మరియు ఇక్కడ పట్టాభి రామారావు గారు కూడా ఈ న్యూస్ రిపోర్ట్ని ఇక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలకి ఏదైతే అవసరం ఉన్నాయో అవన్నీ కూడా ఇస్తే నిజంగా మనమందరం ధన్యులమవుతాం. బీజీ వెంకటాపూర్తి వల్ల సరాసర ఆదేశాల మేరకు మనము పర్యటన చేస్తాం. ఇందులో భాగంగా గతంలో మన బాలబాలికలు ప్రైవేట్ స్కూల్లో చదువుకోవడం వల్ల మరియు వాళ్ళని మళ్ళీ తిరిగి గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం మళ్ళీ అందరినీ కూడా తిరిగి స్కూల్లో మన గవర్నమెంట్ పాఠశాలలో జాయిన్ చేయడం జరిగింది. ఉపాధ్యాయులని, విద్యార్థులకి అందరి అవకాశాలు వాళ్ళని పరిరక్షించుకుంటూ మేము మరి స్పందించడం జరిగింది. అదేవిధంగా ఇంత మంచి కార్యక్రమం మీటీవీ కథనానికి అధికారులు స్పందించారు. జగదేపూర్ మండలం తిమ్మాపూర్లో ఐకేపీ మహిళా సంఘం సీఏ అవకతవకలకు పాల్పడుతున్నారని స్థానికుల ఫిర్యాదుపై మీటీవీ కథనాన్ని ప్రసారం చేసింది. దీనిపై స్పందించిన ఏపీఎం ఆనంద్ సీఏ అవకతవకలపై విచారణ చేపట్టారు. అతనిని వెంటనే విధుల నుండి తొలగిస్తామని ఏపీఎం ఆనంద్ తెలిపారు. అవినీతిని సహించబోమని ఆయన స్పష్టం చేశారు.